రాజకీయాల్లోకి మీ నాన్నగారి ప్రేరణతోనే వచ్చారా, లేదా ఆయన కుటుంబ వారసత్వంగా రాజకీయ రంగ ప్రవేశం చేశారు? రాజకీయం అంటే ఇది బాధ్యత కూడుకునేది అని, ఇది పవర్ ఎంజాయ్ చేయడానికి కాదు అన్నది ఆయన ఆలోచన అండి. కనుకనే ఆయన నువ్వు తిరుగు అని ఇప్పుడు అనేవారు కాదు. విశాఖపట్నం లోక్సభకు మీ పేరు ఎలా పోయింది, అసలు అక్కడ టికెట్ ఎట్లా వచ్చింది? ఒకసారి హైదరాబాద్ వెళ్ళాము ఒక నలుగురు ఫ్రెండ్స్, అంటే అప్పుడు ప్రజారాజ్యం పార్టీకి ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు అంత టికెట్ల కోసం దరఖాస్తులు చేసుకోమని, అందరూ మా ముగ్గురు ఫ్రెండ్స్ పెడదామని తీసుకెళ్ళారు. అంతవరకు మీకు చిరంజీవి గారితో కానీ అరవింద్ గారితో కానీ పరిచయం లేదండి? వన్ మంత్ చిరంజీవి గారు అంటే యాక్టింగ్లో అభిమానం ఎప్పటి నుంచి ఉంది, పవన్ కళ్యాణ్ గారు కానీ అల్లు అర్జున్ గారు కానీ అభిమానులు ఉన్నాయి. ఇప్పుడు మీకు ఈ పేరు పోయిందా రాజకీయంగా వేదికల మీద నుంచి మాట్లాడడం కానీ? అంత ధారాళంగా మాట్లాడే వక్తం కాను కానీ, బట్ ఫీల్ అయితే పర్లేదు, నేను మేనేజ్ చేసుకోగలను, పలానా టాపిక్ మీద మాట్లాడాను చెప్పదలుచుకోండి, క్లియర్గా చెప్పగలను. విశాఖపట్నం దానికి సంబంధించి రాజకీయాలంతా స్థానికేతరులే చూస్తున్నారు. స్థానికులకైతే బాగుంటుంది అనే ఫీలింగ్ 2009లో చాలా స్ట్రాంగ్ ఉంది. స్ట్రాంగ్గా పని స్ట్రాంగ్గా ఉంది. 2004లో అది ప్రూవ్ అయింది. ఎందుకు ప్రూవ్ అయిందంటే ఇప్పుడు విజయమ్మ గారిని గెలవడం లేదు కదండి. తెలుగుదేశం పార్టీ కడప వాళ్ళు వచ్చి విశాఖపట్నాన్ని అంతా దోచేస్తారని ఒక ప్రచారం చేయడము అక్కడ విజయమ్మ గారికి ఓటమికి కూడా ఒక కారణమైంది అనేది అప్పట్లో ప్రచారం నడిచింది. పైగా మీ పార్టీ వాళ్ళు ఎక్కువగా ప్రచారం చేశారు. కడప వాళ్ళు పంచలు కట్టుకొని వచ్చారు, మొత్తం విశాఖపట్నం చుట్టూ ఉండే కొండలన్నీ కబ్జా చేస్తారు, రౌడీజం చేస్తారు, హత్యా రాజకీయాలు చేస్తారు, పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అంటే అది ఆ ఎన్నిక మీద ప్రభావం చూపలేరా? కేవలం స్థానికత స్థానికేతరనే ప్రభావం చూపించిందా? విశాఖపట్నం కానీ ఉత్తరాంధ్ర కానీ కొంచెం శాంతి స్వభావాలు అంటారండి ఎక్కువ. ఓకే, అందరికీ రిసిపియెంట్గానే ఉంటారు, వచ్చిన అంత అగ్రెసివ్గా ఉండే నేచర్ కాదు. కానీ కడప అనేసరికి రాయలసీమ అనేసరికి ఒక కొంచెం అగ్రెసివ్గా ఉంటారు అనే ఒక భావన అందరిలో ఉంది. అంటే కడప అంటే అందరూ రౌడీలో ఉంటారా, విశాఖపట్నం జిల్లా అంటే అంటే అందరూ శాంతి కాముకులే ఉంటారా? మీడియాలో వచ్చే వ్యతిరేకం కానీ అనుకూల కథనాలు కానీ మేము రెగ్యులర్గా స్పందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. కానీ మీరు మీడియాకి కానీ అటు పబ్లిసిటీకి కానీ చాలా దూరంగా ఉంటారని మీ నియోజకవర్గ ప్రజలు చెప్తుంటారు, ఎంతవరకు నిజమా? కొంచెం దూరంగానే ఉంటారండి. ఒకటి న్యూస్లు వస్తున్నాయి, అవి ఎలాగున్నాయంటే వాళ్ళు ఈ బతకడానికి ఇది ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు కనుక వాటి మీద స్పందించాం, ఖచ్చితంగా స్పందించాం. మాకు మార్గసూచికగా ఉండాలి, చేసే తప్పులని పట్టగలగాలి, మా బాధ్యతలు గుర్తు చేసేటట్టుగా ఉండాలి పేపర్లు అంటే. ఈ 4 ఏళ్ల కాలంలో మీరు శాసనసభ్యుడిగా గెలిచాక గాజువాక నియోజకవర్గానికి చెప్పుకోదగ్గ అభివృద్ధి కార్యక్రమాలు ఏమి అంటే మీ మార్కు కనిపించిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమున్నాయి? ఆర్కా ట్రాన్స్ఫరు, ఈ నిర్వాసితులకు ఇచ్చినటువంటి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయించాము. ఈ రెండుతో పాటు గాజువాక ఎప్పటి నుంచో గత 30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి భూ సమస్య ఒకటి చేసాం. సెకండ్ ఇయర్ పూర్తి అయ్యేసరికి 5800 మందికి దాదాపు ఈ మధ్య పట్టాలు పంపిణీ చేశారు. పట్టాలు ఎందుకు పనికిరావు? దాంట్లో అనేక రకాల షరతులు, ఇంట్లో ఏదన్నా కూతురు పెళ్లి జరగాలనుకుంటే అది అమ్మేదానికి లేదు, ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేసేదానికి లేదు, బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవడానికి లేదు. మరి అట్లాంటప్పుడు ఆ పట్టాలు ఏం ఉపయోగం అంటారు జనానికి? ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. ఈ కండిషన్ ఏంటంటే ఇప్పుడు మన బెంగళూరులో ఉన్నారనమాట కుర్రాడు వచ్చాడు, 200 గజాల సైటు, వాళ్ళ ఫాదర్ పేరు మీద ఉంది డాక్యుమెంట్. ఇక్కడ ఒక అన్నదమ్ముడు ఉన్నాడు, ఆ కుర్రాడు ఇంకో అన్నదమ్ముడు బెంగళూరులో ఉన్నాడు. ఈయనేం చేశాడంటే కొంతమంది భూ కబ్జాదారులను ఎంకరేజ్ చేస్తున్నారనేది మీ నియోజకవర్గంలో ప్రజల్లో పెద్ద ఎత్తున అభిప్రాయం ఉంది. ఉదాహరణకు బల్లెడ్డి నాగేశ్వరరావు గారు కానీ గోమాడ వాసు అనే వ్యక్తులను మీరు ఎంకరేజ్ చేసి ల్యాండ్ గ్రాబింగ్ చేస్తున్నారనేది ఒక తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. ఏమంటారు మీరు? ప్రజారాజ్యం పార్టీ నుంచి మీతో పాటు తెలుగుదేశంలో చేరిన బల్లెడ్డి నాగేశ్వరరావు అనే వ్యక్తిని ఒక హత్యాయత్నం కేసులో కాపాడడం కోసం మీరు అగనంపూడి 100 పడకల ఆసుపత్రి కమిటీ చైర్మన్ పదవి ఇంకొకరికి అప్పగించారని ఒక పెద్ద ఆరోపణలు ఉన్నాయి. పోలీసు ఎప్పుడు కూడా అంత కళ్ళు మూసుకొని లేరండి. గాజువాకలు బాగా అలర్ట్గా ఉంటారా పోలీస్ డిపార్ట్మెంట్?